సో గైస్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి అయితే క్యాప్చరింగ్ ఆఫ్ ఫిషెస్ అంటే అసలు ఫిషెస్ని ఎట్లా పడతారు ఏంది అనేది అయితే ఈరోజు మన వీడియోలోనే అయితే చూద్దాము. సో ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్తున్నారు కదా రిక్షా మీద ఈ నెట్ని అయితే డ్రాగ్ నెట్ అని అయితే అంటారు. సో ఇదైతే చాలా వెయిట్ ఉండిద్ది అన్నమాట. వెయిట్ ఉండడం వల్ల వీళ్ళైతే రిక్షా మీదనైతే తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు అయితే మంచిగా నెట్ని అయితే ఓపెన్ చేసుకున్నారు అన్నమాట. నీట్గా ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ సైడ్ కార్నర్ నుంచి పాండ్ని ఆ కార్నర్ వరకు అయితే దీన్ని అయితే డ్రాగ్ చేసుకొని వెళ్తారన్నమాట. సో నేనైతే మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇట్లా ఈ విధంగా అయితే ఈ నెట్ని అయితే డ్రాగ్ చేసుకొని వెళ్తారు. ఇప్పుడైతే వీళ్ళైతే ఈ కార్నర్ నుంచి అయితే ఆ కార్నర్ వరకు అయితే నెట్ అయితే తీసుకెళ్ళినారు. సో ఒక పర్సన్ అయితే లోపలికి దిగేయండి అన్నమాట. ఇటు సైడ్ నుంచి ఒక పర్సన్ దిగుతాడు, అటు సైడ్ నుంచి ఒక పర్సన్ అయితే లోపల దిగుతారు అన్నమాట. ఎందుకు అని అంటే ఇప్పుడు నెట్ అనేది మనం ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి డ్రాగ్ చేసేటప్పుడు మధ్యలో అనేవి మనకి ప్లాన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ నెట్ అయితే అక్కడ చిక్కుకోకుండా ఫిషెస్ అక్కడ ఎప్పుడైతే చిక్కుంటుందో ఫిషెస్ అనేవి ఎస్కేప్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటాయి. అంటే ఫిష్ నెట్ నుంచి కాకుండా దానికి పక్కన వే దొరికిద్ది అన్నమాట. అందులో నుంచి వెళ్ళిపోవడానికి అయితే చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళైతే అందులోకి దిగి ఏం చేస్తారంటే ఎక్కడైతే చెట్లు ఉంటాయో ఆ చెట్ల దగ్గరనైతే వీళ్ళైతే నెట్ని అడ్జస్ట్ చేసి ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగానైతే తీసుకొని వస్తారన్నమాట. ఇప్పుడు వీళ్ళైతే రెండు కార్నర్స్ నుంచి అయితే వీళ్ళైతే నెట్ని డ్రాగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ మధ్యలో ఉన్న పర్సన్ మాత్రము ఎక్కడైతే ప్లాన్స్ ఉంటాయో ఎక్కడైతే నెట్కి ప్రాబ్లం అవుతుందో డ్రాగ్ అవ్వడంలో సో అతనైతే అక్కడ నుంచి అయితే ప్లాన్స్ నుంచి నెట్ని పక్కకు తీసి అయితే ఈ నెట్ని అయితే డ్రాగ్ చేసుకుంటూ అయితే వస్తున్నారు. సో ఇప్పుడు ఇక ఆ లాస్ట్ కార్నర్ నుంచి ఈ కార్నర్కి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే రెండు సైడ్ల నుంచి ఒక రౌండ్ ఫార్మేషన్లో ఆ కార్నర్ నుంచి ఇంకో అతను ఈ కార్నర్ నుంచి వీళ్ళైతే డ్రాగ్ చేసుకుంటూ వస్తారు. ఇట్లా డ్రాగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫిషెస్ అనేటి అంత గుంపు గుంపుగా ఒక దగ్గరికే రావడం అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే రౌండ్గానైతే నెట్ అయితే ఒక దగ్గరికి రావడం అయితే చూస్తున్నారు. సో ఎప్పుడైతే నెట్ క్లోజ్ అవ్వడం అవుతుందో ఫిషెస్ అనేటి ఇట్లా జంపింగ్ అయితే చేస్తూ ఉంటాయి. సో ఇదే కాదు ఇంకా అసలు మీరు లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు ఫిష్ అనేది హైలైట్ అంటే హైలైట్ జంప్ చేస్తుంది. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి.
ఫైనల్గా నెట్ అయితే ఒక దగ్గరకు వచ్చేసింది. వీళ్ళైతే ఫిషెస్ని పట్టేసుకున్నారన్నమాట. సో ఇప్పుడు ఇతనైతే పింక్ కలర్ది యాడ్ చేసినాడు కదా, దీన్ని అయితే పొటాషియం పర్మాంగనేట్ అని అయితే అంటారు. సో ఇప్పుడు వీళ్ళు నెట్లో తెచ్చినప్పుడు ఫిషెస్కి ఏమైనా ఇంజురీ లాంటిది ఏమైనా దెబ్బలు దాకుంటే ఈ పొటాషియం పర్మాంగనేట్ వల్ల ఏమైతుంది అంటే అవైతే క్యూర్ అవుతాయి అన్నమాట. సో దానికి ఒక మెడిసిన్ లాంటిది. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే ఇంతే గైస్. ఇంకా ఈ వీడియోని అయితే ఎంజాయ్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెంత కదా.